మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా నల్గొండలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి. అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో కేక్ కట్ చేసి అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేట్ చేశారు ఎంపీ. కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 75వ జయంతి సందర్భంగా వారు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ గారికి, అలాగే సీనియర్ నాయకులందరికీ పేరున కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ తెలుసు ఈరోజు దేశం ఈ కమ్యూనికేషన్లో కానీ ఐటీ రంగంలో కానీ ఈ విధంగా ఉందంటే ఆయన ఆ రోజు ముందు చూపుతోని చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన తర్వాత ప్రధానమంత్రి అయ్యి భారతదేశాన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, ముఖ్యంగా టెలిఫోన్ రంగం కానీ సెల్ఫోన్ కానీ ఈ మాత్రం ఇది ఉన్నదంటే ఆయన ముందు చూపు. దాంతోపాటు సర్పంచులకు నేరుగా ఢిల్లీ నుంచి సర్పంచ్ అకౌంట్లో డబ్బులు పంపించి గ్రామ స్వరాజ్యానికి పాటుపడ్డ నాయకుడు. అదేవిధంగా యువకుల ఆలోచనతోనే మంచి నాయకులు ఎన్నికవుతారని చెప్పి ఓటు హక్కుని 21 సంవత్సరాలకు వెళ్ళి 18 సంవత్సరాలు కుదించిన మహానాయకుడు ఆయన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.